हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी प्रसन्नास चैनल। शनीश्वर जयंती प्रति एटा वैशाख अमावास्य तिथि नाडु जरुपुकुंटारु, अंटे इवाला शनीश्वर जयंती अन्नमाट। ई रोजुन शनीश्वरुनि भक्ति श्रद्धलतो कोलिचि आयन अनुग्रहं पोंदिते कष्टालु दूरमै अदृष्टं कलिसि वस्तुंदंटारु। ईयननु आराधिंचडं वल्ल जीवितंलो वच्चे आटंकमुलु समस्यलु तोलगिपोतायि। అంతేకాకుండా శనిదేవుని ఆశీర్వాదం వలన అనుకున్న కోరికలు కూడా తీర్తాయండి। నవగ్రహాలలో అత్యంత ప్రభావశాలి శనిదేవుడు నీలాకాశంలో నీలాంజన సమాబాతుడై నీల మణులతో ఉన్న దివ్యాలయాలలో ఆయన కొలువుదీరి ఉంటారు। ఎన్నో ఉపగ్రహాలతో కాంతి వలయంలో తేజోమయనుగా దర్శనమిస్తారు। గ్రహరాజు అయిన సూర్యదేవునికి ఛాయాదేవికి జన్మించిన వాడు శనిదేవుడు, మెల్లనైన నడక కలవాడు కాబట్టే శనీశ్వరుడికి మందుడు అని పేరు వచ్చింది। ఆయన యమధర్మరాజుకు యమునకు సోదరుడు। శని భార్య పేరు జ్యేష్ఠాదేవి। శనివారంతో కలిసి ఉన్న త్రయోదశి తిథిని శని త్రయోదశిగా వ్యవహరిస్తారు। ఏటా 2-3 శని త్రయోదశి తిథులు వస్తూనే ఉంటాయి। శని జయంతి, శని త్రయోదశి తిథులతో పాటు మాఘ బహుళ చతుర్దశి, మార్గశిర శుద్ధ అష్టమి, శ్రావణ మాసంలో వచ్చే 2వ శనివారం కూడా శని ఆరాధనకు శ్రేష్టమైన రోజులు। శనిదేవుడు జీవుల కర్మఫల ప్రదాత। మనం చేసే పుణ్య పాప కార్యాలకు ఫలితాలను ఇచ్చేదే శనీశ్వరుడు। శివుడు శనికి వక్ర దృష్టి, ఇతర శక్తులనిచ్చి కర్మఫలదాతను చేశాడు। వాటి సాయంతోనే ఆయన క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ చెడుని, చెడ్డవాళ్లను, వారు చేసే కర్మలను అనుసరించి శిక్షించడం చేస్తాడు। ఇంకా మంచి పనులు చేసేవాళ్లకు శుభాలను, ఉన్నత స్థితిని కల్పించడం చేస్తాడు ఆయన। శని యొక్క వక్ర దృష్టి నుంచి తప్పించుకోవాలంటే చెడ్డ పనులను చేయకుండా ఉండాలి, మంచి పనులనే చేయాలి। అందుకే శనీశ్వర జయంతి రోజున నలుపు రంగు దుస్తులను సమర్పించుకోవాలి ఎవరికన్నా। శంకుపూలతో ఆయనను పూజించాలి, తైలాభిషేకం ఆయనకి ప్రీతికరం। నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తన్నమామి శనీశ్వరం అని శనీశ్వరిని ప్రార్థించడం చాలా మంచిది। శనిని పాపగ్రహంగా భావిస్తారు చాలామంది, కానీ చాలామందికి శని పేరు వింటేనే అరిష్టమని, ఆయన విగ్రహాన్ని తాకడం కూడా దోషమని భావిస్తారు। వాస్తవానికి శనిదేవుడు న్యాయాధికారి, ఎవరిని అకారణంగా బాధించడు। మానవుల పాప కర్మలను అనుసరించి వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మ ఫలితాలను అనుభవించేలా చేస్తారు। దాన ధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ పవిత్రంగా జీవించే వారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతాడు। సకల శుభాలను, ఐశ్వర్యాలను, అదృష్టాన్ని కలగజేసేదే శనిదేవుడు। భయంతో కాకుండా భక్తితో ఆయనను వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయి। శని వివిధ వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, వృద్ధిని కలగజేస్తాడు। దుష్టశక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, అంటే ఆయనకు తైలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి। చాలా ప్రాంతాలలో అయితే శనిదేవునికి ప్రీతికరమైన నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు, నువ్వులను దానం కూడా చేస్తారు। ఇదండి ఇవాల్టి శనిదేవుని జయంతి వీడియో। ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న। ధన్యవాదములండి।